హలో ఫ్రెండ్స్, ఇది గీత వాళ్ళ ఇల్లు. ఇప్పుడే తెల్లవారుతుంది, గీత ఇంకా లేవలేదు. ఏం జరుగుతుందో చూద్దాం రండి. తెల్లవారింది. సరే ఇక లేస్తాను. జున్ను ఇంకా నిద్రపోతున్నాడు. త్వరగా ఇంటి పని మొత్తం చేసేస్తాను వీడు నిద్రపోతున్నప్పుడే. అరే ఈరోజు చాలా లేట్గా లేచినట్టున్నాను. సరే ఇక త్వరగా పనులు పూర్తి చేస్తాను. ముందు వాకిలి ఊడ్చేస్తాను. ఇక్కడ గీత వాకిలి ఊడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు మనసంతా కలవరంగా ఉంది, ఏదో చెడు జరగబోతున్నట్టు. అయ్యో లేదు లేదు, అంతా నా భ్రమ, ఏం కాదు. త్వరగా ఊడ్చేస్తాను. త్వరగా ఊడ్చి ఆవుకి మేత కూడా వేయాలి. పొద్దున్నుంచి ఆకలిగా ఉన్నట్టుంది పాపం. ఆగు ఆగు, నేనిప్పుడే నీకోసం గడ్డి తెస్తాను. సరే త్వరగా వెళ్ళి ఆవుకి మేత తెచ్చి వేస్తాను. తర్వాత పాలు కూడా పితకాలి. సరే త్వరగా వెళ్తాను. అరే ఇదేంటి, ఆవుకి మేత కూడా అయిపోవచ్చింది. సరేలే, ఇలాగూ సాయంత్రం పొలానికి వెళ్తానుగా, అక్కడ నుంచి ఆవుకి మేత కూడా తెస్తాను. ఇదిగో ఆవు, ఈ గడ్డి మంచిగా తిను. ఈరోజు నీకోసం ఇంకా చాలా గడ్డి తెస్తాను. తిను, చాలా ఆకలిగా ఉన్నావు. ఇక్కడ జున్ను లేచి ఏడుస్తూ ఉంటాడు. అరే నా జున్ను నిద్రలేచాడు, ఆకలి అవుతున్నట్టుంది, అందుకే ఏడుస్తున్నాడు. సరే త్వరగా ఆవుకి పాలు తీస్తాను, తర్వాత జున్నుకి తాగిస్తాను. ఆగు నాన్న జున్ను, ఏడవకు, నేను పాలు తీయడానికి వెళ్తున్నా కదా. తెచ్చి నీకు తాజాగా పాలు తాగిస్తాను నాన్న. కాసేపు ఆగు నాన్న, నేను ఇప్పుడే పాలు తెస్తాను. త్వరగా వెళ్ళి పాలు పితకాలి. జున్నుకి బాగా ఆకలేస్తుంది. ఆగు నాన్న, ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో నాకెందుకో పొద్దున్నుంచి మనసంతా కలవరంగా ఉంది, ఏం జరగబోతుందో ఏమో. అరే ఏం కాదులే, ఊరికే టెన్షన్ పడుతున్నట్టున్నాను. త్వరగా పాలు తీస్తాను. జున్ను ఆకలితో ఉన్నాడు. అరే వా, నా ఆవు ఈరోజు చాలా పాలిచ్చింది. అక్కకి కూడా కొన్ని పంపాలి. చిన్నికి పాలు తాగడం చాలా ఇష్టం. పాలు ఈ గిన్నెలో పోసేస్తాను. త్వరగా వెళ్ళి పాలని వేడి చేస్తాను, లేదంటే పాడైపోతాయి. ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు పాలు పెట్టడానికి అంటూ గీత వంటగది వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడే సీత ఇంకా చిన్ని ఇద్దరు గీత ఇంటికి వస్తారు. మమ్మీ మమ్మీ, గీత ఆంటీ ఎంత చక్కగా ఉయ్యాల కట్టారు, నేను ఉయ్యాల ఊగడానికి వెళ్తున్నాను. ఏ మమ్మీ, మీరు కూడా రండి, నేను వెళ్తున్నా. చిన్ని ఆగు, నేను కూడా వస్తున్నా. అయ్యో ఈ పిల్ల ప్రతి చోట కంగారు కంగారు చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళు చిన్ని, లేదంటే కింద పడిపోతావు. అరే వావ్, గీత వాళ్ళిల్లు ఈరోజు చాలా అందంగా ఉంది. గీత పని మొత్తం అయిపోయిందనుకుంటా. ఏ చాలా బాగుంది, చాలా సరదాగా ఉంది. గీత ఆంటీ మీరు చాలా మంచివారు. ఏ మీరు భలే ఉయ్యాల కట్టారు. అరే వావ్, చాలా సరదాగా ఉంది. చిన్ని నువ్వు ఉయ్యాల జాగ్రత్తగా ఊగు, లేదంటే కింద పడతావు, దెబ్బ తగులుతుంది. రండి సీత అక్క, ఇలా వచ్చారు పొద్దున్నే. ఇదేంటి మీ చేతిలో పప్పు, ఇదెందుకు తెచ్చారు? గీత, నేను మా మేడ మీద గోధుమలు ఎండబోసాను, ఇక అక్కడ చోటు లేదు, అందుకే నీ మేడ మీద పప్పు ఎండబెడదామని తీసుకొచ్చాను. చిన్ని వాళ్ళ నాన్నగారు ఈరోజు పప్పు పట్టించడానికి తీసుకువెళ్తా అన్నారు, అందుకే. నీ మేడ మీద ఖాళీగా ఉందా గీత? ఉంది అక్క, మీరు జున్నుని పట్టుకొని ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి పప్పు మేడ మీద ఎండబెట్టి వస్తాను. లేదు లేదు గీత, పర్వాలేదు, నువ్వు జున్నుతో కూర్చో, నేను వెళ్ళి ఎండబెట్టొస్తాను. సరే గీత, నేనిప్పుడే ఎండబెట్టొస్తాను, మన ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. అరే ఈ గీత వాళ్ళ నిచ్చెన ఎంత పాడైందో, నాకు ఇది ఎక్కాలంటే చాలా భయంగా ఉంది. సరే జాగ్రత్తగా నిదానంగా ఎక్కుతాను. అయ్యో ఈ పప్పు గిన్నె చాలా బరువుగా ఉంది. అమ్మో పడిపోను కదా, చిన్నగా వెళ్తాను. అమ్మా ఎలాగో మేడదాకా వచ్చేశాను, ఇంకాస్త ఎక్కితే చాలు. అరే అరే, అయ్యో నా కాలు జారుతుంది. ఇంత గట్టిగా అరుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ అక్క నిచ్చిన మీద నుంచి పడిపోలేదు కదా, వెళ్ళి చూస్తాను. సీత అక్క ఏమైంది, నేను వస్తున్నాను. ఇక్కడ సీతకి కింద పడిపోయి బాగా దెబ్బలు తగులుతాయి. అయ్యో ఏమైందక్క మీకు? వామ్మో చాలా రక్తం పోతుంది, ఏం చేయను? అక్క లేవండి లేవండి, ఏమైంది మీకు? అక్క మీరు, మీకు చాలా గట్టిగా దెబ్బ తగిలింది, చాలా రక్తం పోతుంది. చిన్ని త్వరగా రా, మీ మమ్మీ నిచ్చిన మీద నుంచి పడిపోయింది. అరే గీత ఆంటీ, మమ్మీకి ఏమైంది? మమ్మీ ఏమైంది మీకు? లేవండి త్వరగా. అయ్యో మమ్మీకి దెబ్బ తగిలి చాలా రక్తం పోతుంది. మమ్మీ లేవండి. మమ్మీ ఏమైంది? మమ్మీ గీత ఆంటీ త్వరగా ఏమైనా చెయ్యండి.
ఆహా చిన్ని, ముందు అక్కని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాను. తనకి చాలా దెబ్బ తగిలింది అక్క, నిదానంగా లేవడానికి ప్రయత్నించండి. మమ్మీకి ఏమైంది? నాన్న, చిన్ని నువ్వు ఏడవకు, మీ మమ్మీకి ఏం కాదు. పదండి అక్క, మంచం మీద పడుకోండి. మీకు ఏం కాదు అక్క, మీరు టెన్షన్ పడకండి, నేను ఇప్పుడే కట్టు కట్టేస్తాను. మమ్మీ లేవండి, నిజంగా ఇక మీద నుంచి నేను ఏమీ అల్లరి చేయను. లేవండి మమ్మీ, లేవండి. అయ్యో చిన్ని, నువ్వు టెన్షన్ పడకు, మీ మమ్మీకి ఏమీ కాదు. వెళ్ళి టేబుల్ మీద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, తీసుకురా. ఆంటీ అలాగే తీసుకొస్తాను. మమ్మీ మీరు టెన్షన్ పడకండి, గీత ఆంటీ మీకు నయం చేసేస్తారు మందు రాసి. ఇదిగో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇక్కడుంది, త్వరగా తీసుకెళ్తాను. మమ్మీకి మందు రాయాలి, చాలా దెబ్బ తగిలింది మమ్మీకి. ఇదిగోండి గీత ఆంటీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. మమ్మీకి కట్టు కట్టండి. చిన్ని, ఇదిగో జున్నుని పట్టుకో, నేను మమ్మీకి కట్టు కడతాను, తీసుకో. అరే జున్ను, మా మమ్మీకి నయం అయిపోతుందా? తనకేం కాదు కదా. ముందు ఈ రక్తం తుడిచేస్తాను, చాలా రక్తం పోయింది అక్కకి. ఇక గీత సీత గాయాలు శుభ్రం చేసి కట్టు కడుతుంది. సరే అక్క, ఇప్పుడు మందు రాసి కట్టు కట్టేశాను, ఇక మీకేం కాదు. త్వరగా లేవండి, లేవండి అక్క, త్వరగా లేవండి. ఆహ్ అమ్మా, నా తల చాలా నొప్పిగా ఉంది. అరే చిన్ని, త్వరగా రా, చూడు మీ మమ్మీకి స్పృహ వచ్చింది, త్వరగా రా. అరే మమ్మీ మీకు స్పృహ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గీత ఆంటీ, మీరు చాలా మంచివారు. అరే నేను నిచ్చెన మీద నుంచి పడిపోయాను, చాలా నొప్పిగా ఉంది. మమ్మీ మమ్మీ, ఇప్పుడు మీకు నయం అయిపోతుంది. గీత ఆంటీ మీ తలకి మందు రాశారు, మీకు చాలా బాగా దెబ్బ తగిలింది, మీకు నయం అయిపోతుంది. నాకు చాలా భయం వేసింది మమ్మీ. అయ్యో నాన్న, చిన్ని నువ్వు టెన్షన్ పడకు, ఇది చాలా చిన్న దెబ్బ, త్వరగానే తగ్గిపోతుంది, ఇక ఏడవకు నాన్న. సరే అక్క, నేను మీకోసం పసుపు వేసి పాలు తీసుకొస్తాను, మీకు కాస్త నొప్పి తగ్గుతుంది, ఆగండి ఇప్పుడే తెస్తాను. అయ్యో గీత, అవేం అవసరం లేదు, ఇది చాలా చిన్న దెబ్బ, త్వరగానే తగ్గిపోతుందిలే. అక్క ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించండి అక్క. మీ పప్పు కూడా మొత్తం పాడైపోయింది, ఇప్పుడే మొత్తం ఏరి కడిగేస్తాను, నన్ను క్షమించండి. అయ్యో లేదు గీత, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.